ఎవరు పవన్ పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు సినిమాల్లో మనం సాంగ్ చేయకపోతే ఇక్కడ మెడ రుద్దుకుంటా ఉంటారు మట్టి నలుపుకుంటాకి అట్లా చేస్తుంటాడు ఆయన ఆయన పేరు పవన్ కళ్యాణా అతనేనా పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో ఇట మెడ రుద్దుకుంటా ఉంటాడు మట్టి నలుపుకుంటా ఉంటాడు అతనా ఆయన గురించేనా ఏంటి ఏమన్నాడు నన్ను ఏమన్నాడు చిడతలు వాయించటంలో కూడా డబ్బు సంపాదించటం అనేది ఎవడ వల్ల నయిందంటే ఈ భూప్రపంచం మీద మన చిడతల నాయుడికే అయింది ఇంకెవడు కావాలా ఇప్పుడు నేను గుండెల్లో అభిమానం పెట్టుకుని ఒకవేళ మన ఆయన అదే మెడ మీద మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయన ఏదో చెప్పావు కదా మా సినిమా పేరు యాక్టర్ పేరు ఆయన చిడతలు వాయిస్తే నన్ను అంటున్నాడు అన్నావు కదా నాకు రాజశేఖర రెడ్డి మీద గుండె నిండా అభిమానం ఉంది చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి గురించి తప్పితే ఇంకోటి మాట్లాడినాం రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తాను ఆయన కొడుకుగా నేను చచ్చేంత వరకు వాళ్ళకి చిడతలు వాయించని వాళ్ళని లేకపోతే భజన చేయని ఏం చేసినా రాజశేఖర రెడ్డి కుటుంబానికే చేస్తాను నేను నాకు అది స్వామి భక్తి నా నేను భక్తుడిని రాజశేఖర రెడ్డి గారికి భక్తుడిని చచ్చిపోతా కూడా రాజశేఖర రెడ్డికి భయం చేస్తా చచ్చిపోవాలనుకుంటా నేను తప్పే ఉంది దాంట్లో రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ఆయన కొడుకుగా అభిమానిస్తాను భయం చేస్తాను దాంట్లో నాకేం స్వార్థం లేదు కదా స్వామి భక్తి ఉంది భక్తి తప్పితే నాకేం దాంట్లో లేదు కదా కానీ మన చిడతల నాయుడికి 2013-14 సంవత్సరంలో అనుకుంటా హైదరాబాద్లో బాగా ఖరీదైన అది పెళ్ళిళ్ళు జరుపుకుంటారు దాన్ని ఏదో ఫంక్షన్ హాల్ అంటాం కదా ఆ పెళ్ళిళ్ళు హైటెక్స్ అదే 50 లక్షల కోటి రూపాయలు అద్దె అంటారు మామూలుగా బాగా డబ్బున్నోళ్ళు తప్పితే ఎవరు దాంట్లోకి శుభలేఖలు కూడా ఎవరెవరు అంతంత పెళ్ళిళ్ళు జరుగుతామండి అని చెప్తూ ఉంటారు అక్కడ మీటింగ్ పెట్టి విలేకరులను పిలిచి పాప అమాయకులైనటువంటి ఫ్యాన్స్ని పిలిచి ఏం చెప్పి అక్కడ చిడతలు ఎవడ కొట్టాడు సోనియా గాంధీకి రివర్స్ చిడతలు కొట్టాడు మోడీకి చిడతలు కొట్టాడు నెల తిరగకుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చిడతలు కొట్టాడు ఆ చిడతలు కొట్టడం వల్ల లాభం పొందింది ఎవరు అంటే క్యాష్ కోసం చిడతలు కొట్టే బ్యాచ్ మన చిడతల నాయుడు గారు అది అయిపోయింది 14 నుంచి 17 దాకా చంద్రబాబు నాయుడు గారికి చిడతలు కొట్టాడు మోడీకి మళ్ళీ మోడీని మర్చిపోయాడు మోడీ ఎవరో నాకు తెలియదు మోడీ నాకు పరిచయం లేదు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు మోడీ అని చెప్పని మాట్లాడారు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టా అన్నారు పార్టీ పెట్టింది గుర్తుంది కానీ ప్రశ్నించడం మర్చిపోయాడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2017లో చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ చిడతలు కొట్టాడు పేమెంట్ ఇవ్వట్లేదని మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్నాడు మళ్ళీ 19 వచ్చేప్పటికీ అనుకూలమైన చిడతలు కొట్టాడు మోడీని పాసిపోయిన లడ్డు అని చెప్పని రివర్స్గా తిట్టావు చిడతలు కొట్టావు రివర్స్ చిడతలు మళ్ళీ 19 ఓట్లు ఎలక్షన్లు ఓడిపోగానే మళ్ళీ మోడీ కాళ్ళకాడికి చేరావు మళ్ళీ చిడతలు కొట్టుకుంటా దేనికి వెళ్ళావు మళ్ళీ దానికి ముందు ఎన్నికలకు ముందు ఇంకోటి జరిగింది కమ్యూనిస్టులకు ఎర్రజెండాల వాళ్ళకి చిడతలు కొట్టావు ఓట్లు అయిపోగానే ఎర్రజెండాలను పక్కన ఎర్ర చిడతలు పక్కన పడేసి మళ్ళీ కాషాయ చిడతలు పట్టుకున్నావు ఇన్ని చిడతలు కొడతాం కూడా నీకు వ్యాపారం అయింది మీకు కానీ నేను స్వామి భక్తి రాజశేఖర రెడ్డి అంటే పిచ్చని నాకు నేను ప్రపంచం అంతా తెలుసు నా కుటుంబాన్ని తెలుసు నా ఇంట్లో బెడ్రూమ్ దగ్గర నుంచి దేవుడి గదిలో దగ్గర నుంచి నా ఇంటి హాల్లో కానీ అన్ని చోట్ల రాజశేఖర రెడ్డి గారి బొమ్మే ఉంటుంది ఆ నా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను చిడతలు కొడితే తప్పేంటి భయం చేస్తే తప్పేంటి చిడతలు కొడితే తప్పేంటి అది నా భక్తిపూర్వకంగా కొడతా క్యాష్ పూర్వకంగా క్యాష్ కోసం కొట్టను కదా
క్యాష్ కోసం కొట్టేది మన చిరతల నాయుడు. ఇప్పుడు ఏం కొట్టాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇవాళ ఏం రాజకీయ పార్టీ అన్నాడు, ఏం చేశాడు? అంటే చిరతలు కొట్టినా, చిరతలు ఎదురు కొట్టినా, ఎదురు చిరతలు కొట్టినా, అనుకూలమైన చిరతలు కొట్టినా, ఏదైనా ఆయన క్యాషే. ఆయన ఇంకేమన్నాడమ్మా చిరతల నాయుడు గారు? పులివెందుల్లో పెట్టుకున్నా, వైజాగ్ లో పెట్టుకున్నా, అసెంబ్లీ అక్కడికి వచ్చేస్తాను కదా, అక్కడ పెడతాను ఎవరని చెప్పారు ఈయనకి? పులివెందుల్లో వైజాగ్లో అసెంబ్లీ పెడతాను ఎవరని చెప్పారంట? ఏమంటే ఆయన తొంత ఎట్లా ఉంటుందంటే, చిరతల నాయుడు గారిది ఆయన ఒక బొమ్మ, ఇది ఆయన ట్వీట్లోంచి ఇచ్చాడు, మీరు కూడా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నిన్న వకీల్ షాప్ షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీలు, ఆంధ్ర ఒరిసలు, అడవి తల్లిలు మండపడ్డ వారికి ఇది విడిపెడుతూ దాని కింద ఇంకోటి పెట్టాడు ఈయన. జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన స్థితిగతులు బాధ కలిగించాయి. ఆదివాసీల సంస్కృతి పరిరక్షించబడాలి. వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి జనసేన జనసైకులు నిరంతరం వారికి అండగా ఉంటారంట. ఇక మామూలు కుక్క దాకా పట్టుకుని గోదావరి ఈదినట్టే అరకోళ్ళు కనుక ఈయన నమ్ముకుంటే. ఈయన షూటింగ్లో సెట్ వేసి అడవి సెట్ వేసి అడవిలో అరకు నుంచి మనుషులు తెచ్చి ఈయన నిజంగా అరకులో అరకు వెళ్ళాడని ఎవడ అనుకునేట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే సెట్టింగ్లు, భ్రమలు. ఇది ఎంత ఇదంత సెట్టింగ్లు, సినిమాలు ఎవరు వీళ్ళందరూ కూడా? కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వెంటనే ఒక పులివెందుల్లో ఒక అసెంబ్లీ సెట్ వేసినట్టు వెనకాల వేసి, లేకపోతే వైజాగ్ వెనక వైజాగ్ సముద్రం వేసి అసెంబ్లీ సెట్ వేసి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మన అందరికీ చూపిస్తారు సినిమా. ఇది సినిమా ఇదంతా ఎందుకు? అసలు 2014లో అదేనమ్మా ఆయన పేరు ఏంటి చెప్పావు కదా, చిరతల నాయుడు. ఆ చిరతల నాయుడు గారు 2014లో చంద్రబాబుకు ఓటేయమని చెప్పాడు. ఈయన ఓటేయమని, ఇది నా ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు పంట నష్టపోతే ఎంత ఇచ్చింది పవన్ నాయుడు గారు? ఏమంటే చిరతల నాయుడు గారు ఎంత ఇచ్చింది మీ నీ నీ పార్ట్నర్షిప్లో నీ జాయింట్ ప్రభుత్వం? తుఫాన్లు వచ్చి పంట దెబ్బతింటే రైతులకు ఎంత ఇప్పించావు నువ్వు? అప్పుడు ఏ అసెంబ్లీని ముట్టడించావు బాబు? కన్నా ఏ అసెంబ్లీని ముట్టడించావు నువ్వు అప్పుడు? అప్పుడు ఎంత ఇచ్చారండి మనం, నువ్వును చంద్రబాబు నాయుడు గారిచ్చి కలిసి? గుర్తులేదా? గుర్తు చేయాలా? నువ్విచ్చిన దానికంటే కూడా 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం, అంటే 50%. నువ్వు నీ పార్ట్నరు కలిసి ఓటు అడుక్కుని 5 ఏళ్ళు ప్రభుత్వం అధికారాన్ని అనుభవించినటువంటి ప్రభుత్వం కంటే రైతు పంట నష్టానికి 50% పైబడి ఎక్కువగా ఇస్తూ, అదొక్కటే కాదు నువ్వు నీ పార్ట్నరు కలిసి రైతులకు ఎగ్గొట్టి ఎగనామం పెట్టి పంగనామాలు పెట్టి వెళ్ళారు నువ్వు నీ పార్ట్నరు కలిసి. ఇన్పుట్ సబ్సిడీలు 2016, 2017, 2018లో వచ్చిన తుఫాన్లన్నిటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీలకన్నిటి కూడా కన్నా ఇన్పుట్ సబ్సిడీలని పంగనామాలు పెట్టెళ్తే నీ జగన్ రెడ్డి ప్రభుత్వమే కట్టింది డబ్బులు బాబు. ఇవన్నీ కాస్త నీ కింద మచ్చలు చూసుకుని నీ నలుపు రంగు చూసుకో కిందది. తర్వాత ఇవన్నీ ఇన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మా నిన్న ఇంకేదో అన్నారు, ఇంకేమన్నారండి? ఏంటండి కాదు 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 అనుకుంట కాదు కాదు బందర్ ఎమ్మెల్యేని వకీల్ సాబ్ చెప్పమన్నాడని సీఎం సాబ్కి చెప్పమన్నారని హసీనా గారు అంటుంది. అదే కదా, అదే ఇదే రెహానా గారు. ఏదు మనకి పెద్ద చదువు లేదు, ఎవరెవరో కూడా అర్థం కావట్లేదు. ఆయన అయితే బాగా చదివేసుకున్నాడు, విపరీతంగా పండితుడు కదా ఆయన, అందుకని